హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగిన వాటి గురించి డిస్కస్ చేద్దాం స్ట్రాటెక్జీకే అలా అదే విధంగా జనరల్ అవేర్నెస్ గురించి ద ఫస్ట్ క్వశ్చన్ హూ పోర్ట్రియేట్ ద క్యారెక్టర్ ఆఫ్ అలావుద్దీన్ కిల్జీ ఇన్ ద కాంట్రవర్సల్ మూవీ పద్మావతి ఎవరిని ఎవరి హీరోగా అంటే ఊ క్యారెక్టర్ పోర్ట్రేట్ అంటే చిత్రీకరించడం అనేది జరిగింది మనకి పద్మావతిలో అల్లావుదిన్ ఖిల్జీ అనే పాత్ర ఎవరండి రణ్వీర్ సింగ్ అనే హీరో బాలీవుడ్ హీరో అనమాట అతడు దాంట్లో కాంట్రవర్సీ మూవీలో ఆ క్యారెక్టర్ని అల్లావుద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్ని రణ్వీర్ సింగ్ అనేది చిత్రీకరించ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఇన్ ద యుఎస్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఎల్లిన్ లాస్ వేగాస్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎన్నండి సిక్స్టీన్ మెడల్స్ అనేది విన్ అయింది దేంట్లో యుఎస్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఇది స్పోర్ట్స్కి రిలేటెడ్ అనమాట నెక్స్ట్ దయానంద సరస్వతి వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ మిషన్ దయానంద స్వర సరస్వతి ఏ ఏ మిషన్ని ఫౌండర్ అండి ఏ మిషన్ని స్థాపించారు ఏ మిషన్ అండి ఆర్య సమాజ్ ఆర్య సమాజ్ ఇది ఇండియన్ హిస్టరీలో మనకి వస్తుందండి వీటి గురించి సో దయానంద సరస్వతి ఏ మిషన్ స్టార్ట్ చేసిందంటే ఆర్య సమాజ్ని స్టార్ట్ చేశారు నెక్స్ట్ విచ్ కంట్రీ హోస్ట్ ద ఆస్కార్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా ఎవ్రీ ఇయర్ మనకి ఆస్కార్ అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తారు కదండి మూవీస్లల్లో సో అది ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది వేదిక ఏ కంట్రీ వేదిక అంటే యుఎస్ఏ అమెరికా అమెరికా వేదికగా మనకి ఈ ఆస్కర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ సత్యవర్ కడియన్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ రెజ్లింగ్ బ్రెజ్లింగ్ అంటే ఏంటంటే కుస్తీ ఈ కడియన్ అనే వ్యక్తి ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాడంటే కుస్తీ పోటీలకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్ హూ ఓన్ హీజ్ మెడిన్ సూపర్ సిరీస్ టైటిల్ ఇన్ సింగపూర్ ఇన్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్ సాయి ప్రణీత్ అండి బ్యాడ్మింటన్ బ్యాట్మింటన్లో మనకి ఎవరండి సూపర్ సిరీస్ టైటిల్ సింగపూర్ని ఎవరు గెలుచుకున్నారంటే మనకి సాయి ప్రణీత్ అనే వ్యక్తి గెలుచుకోవడం జరిగింది ఇది బ్యాడ్మింటన్కి సంబంధించింది అనమాట మనకి నెక్స్ట్ క్వశ్చన్ సౌండ్ ట్రావెల్ సౌండ్ ట్రావెల్ ద ఫాస్టెస్ట్ మనకి సౌండ్ దేంట్లో అండి స్పీడ్గా ట్రావెల్ అయ్యేది సాలిడ్స్లో మనకి లిక్విడ్స్ లిక్విడ్ గ్యాసెస్ సాలిడ్స్ ఉంటాయి కదా చాలామంది ఏమనుకుంటారు అంటే గ్యాసెస్లో మనకి స్పీడ్గా సౌండ్ అనేది ట్రావెల్ చేస్తారనుకుంటానండి కానీ అది రాంగు మనకి సౌండ్ అనేది ఎప్పుడైనా సాలిడ్స్లోనే ఫాస్ట్గా ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకనేది మన సైన్స్ క్లాసెస్లో చెప్పుకున్నప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ఇండియా టు యూజ్ ఏ రోబోట్ టు కంట్రోల్ ట్రాఫిక్ మనకి ఇండియాలో ఫస్ట్ సిటీ అనేది ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఏ సిటీ అంటే ఇండోర్ మధ్యప్రదేశ్ అండి మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ అనేది మనకి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఫస్ట్ టైం రోబోట్ని రోబోట్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ ద సెకండ్ కంపెనీ టు హిట్ నైన్ హండ్రెడ్ బిలియన్ మార్కెట్ డాలర్ అనమాట యుఎస్ డాలర్స్ నైన్ హండ్రెడ్ బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్టర్ యాపిల్ యాపిల్ తర్వాత మనకి ఇంత అమౌంట్ నైన్ హండ్రెడ్ బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసిన కంపెనీ ఏంటంటే అమెజాన్ కంపెనీ నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ ద ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ అని దేన్ని అంటామంటే మనం కొడై అని అంటామండి మనకి హిల్ స్టేషన్ ఐడియా ఉంది కదండి రైట్ ద ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ అండ్ ప్రిన్సెస్ అంటే రాణిగా మనం దేన్ని పిలవడం జరుగుతుంది కొడై పిలవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అప్పర్ హౌస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్ మనకి అప్పర్ హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ని రాజ్యసభ అంటాం లోయర్ హౌస్ని ఏమంటాం అండి మనం లోయర్ హౌస్ని ఏమంటాం లోక్సభ అంటాం చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం పాలిటీ చెప్పుకున్నప్పుడు క్లియర్గా మనం లోక్సభలో ఎన్ని సీట్స్ ఉంటాయి రాజ్యసభలో ఎన్ని సీట్స్ అనేవి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం ఇంకో క్వశ్చన్ ఏంటంటే లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద వరల్డ్ కోస్టల్ లైన్ తీర పొడవు ఎక్కువగా ఉన్న కంట్రీ ఏంటిది కెనడా అనమాట తీరరేఖ పొడవు అతి పెద్దదిగా ఉన్న లాంగెస్ట్ కోస్ట్ లైన్ ద వరల్డ్ ఇస్ కెనడా సో ఇవి మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక వన్ ఆఫ్ ద షిఫ్ట్లో మనకి అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో మనం ఈ రోజు నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి రెగ్యులర్గా అదేవిధంగా సైన్స్ అయితేంది యాప్టిట్యూడ్ రీజనింగ్ అన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మీరు చేయవలసింది ఒకే ఒకటి మీకు కనుక ఇవి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఫ్రెండ్స్ మనం గ్రూప్ డికి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మనము ఫ్రీ గ్రూప్ డి కోచింగ్ అనేది ఇస్తున్నాము ఎవరైతే ఫస్ట్ వీడియో ఇది అయినట్లయితే ఫస్ట్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ అన్ని వీడియోస్ అనేది మీకు అవైలబుల్లో ఉంటాయి సో ఫస్ట్ మీరు ఆ వీడియోస్ చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూస్తే మన మీకు అది స్ట్రెంగ్త్ క్వాలిటీ ఎలా ఉన్నది వాటి యొక్క క్వశ్చన్స్ షార్ట్ కట్స్ ఎలా ఉన్నా మీకు క్లియర్గా అర్థమవుతాయి మీరు వీడియోస్ చూసిన తర్వాతనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చూసిన తర్వాతనే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే అది కూడా కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో